సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన బ్లూ ప్రింట్, అదేవిధంగా చాప్టర్ వైజ్ వెయిటేజెస్ సంబంధించిన అన్ని వీడియోస్ అయితే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫర్దర్గా ఐపీఈ, ఎంసెట్ అప్డేట్స్, నీట్ అండ్ జేఈ మెయిన్స్ అప్డేట్స్ అయితే కూడా మీరు మన ఛానల్లో అయితే పొందొచ్చు. సో ఈరోజు వీడియో చూసుకున్నట్టయితే టోటల్గా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మ్యాథ్స్ 1 ఇయర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అదేవిధంగా అన్ని వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా డిలీట్ అయిన టాపిక్స్ అయితే కూడా ఇక్కడ యాడ్ చేశారు. సో ఇక్కడైతే మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసినట్టయితే ఫంక్షన్స్ నుండి సో 7 మార్క్స్ అయితే ఒకటి వస్తుంది, అదేవిధంగా 2 మార్క్స్ ఇవి ఒక 2 అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు మనకి సెకండ్ చాప్టర్ అనేది అయితే కంప్లీట్గా డిలీట్ చేసేసారు. సో అక్కడ మీకు ఎటువంటి 0 మార్క్స్ అనమాట సెకండ్ యూనిట్ నుండి. మ్యాట్రిక్స్ నుండి చూసుకున్నట్టయితే సో 7 మార్క్స్ ఇవి 2 వస్తాయి, 4 మార్క్స్ ఇవి ఒకటి వచ్చింది, అండ్ 2 మార్క్స్ ఇవి 2, టోటల్గా 22 మార్క్స్ అనమాట ఆ యూనిట్ అనేది. సో మీరు అక్కడ ఆ మ్యాట్రిక్స్ అనే యూనిట్ మీరు బాగా నేర్చుకున్నట్టయితే మీరు మ్యాక్సిమం 22 మార్క్స్ అయితే మీ చేతుల్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి వెక్టార్స్లో చూసుకున్నట్టయితే ఎడిషన్ ఆఫ్ వెక్టార్లో మనకు ఒక 7 మార్క్స్, ఒక 2 మార్క్స్ ప్లస్ ఒక 4 మార్క్ ప్లస్ 2 మార్క్స్ అయితే వస్తాయి, టోటల్ 15 మార్క్స్. నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్లో చూసుకున్నట్టయితే కూడా సేమ్ అన్నమాట, కాకపోతే ఇక్కడ మనకి 2 మార్క్స్ అనేది అయితే ఒకటే వస్తుంది. సో మీరు మ్యాట్రిక్స్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్ మీద మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేస్తే మీరైతే ఫస్ట్ ఈజీగా పాస్ అవుతారు. ఎవరైతే కొద్దిగా మ్యాథ్స్ డిఫికల్టీ అనుకుంటున్నారో సో మీరైతే ఫస్ట్ ఈజీగా పాస్ అవ్వడానికి అక్కడే మీకు మంచి మార్క్స్ అయితే ఉన్నాయి, 30 to 40 మార్క్స్ మీరు అక్కడే ఈజీగా అయితే స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రీ చూసుకున్నట్టయితే టోటల్గా ఇక్కడ 7 మార్క్స్ ఇది ఒకటి వస్తుంది, 3 మార్క్స్ ఇవి 4 వస్తాయి, 2 మార్క్స్ ఇవి 2, సో 23 మార్క్స్ అని అయితే కూడా మళ్ళీ మనకి ట్రిగ్నోమెట్రీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి యూనిట్ 7 యూనిట్ 8 అయితే కూడా కంప్లీట్గా డిలీట్ చేసేసారు. సో అక్కడ మనకి 0 క్వశ్చన్స్ అయితే వస్తాయి, అంటే 0 మార్క్స్. నెక్స్ట్ మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఓన్లీ ఒక 2 మార్క్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఒక 7 మార్క్స్ అండ్ ఒక 4 మార్క్ అయితే వస్తుంది, టోటల్గా 11 మార్క్స్. సో మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ 1B కి సంబంధించిన బ్లూ ప్రింట్ అండ్ వెయిటేజ్ అయితే చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కోఆర్డినేట్ జియోమెట్రీ నుండి 2 4 మార్క్ క్వశ్చన్స్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ నుండి 2 2 మార్క్స్, 1 4 మార్క్ అండ్ 1 7 మార్క్ అనమాట. సో ఈ చాప్టర్ అయితే కూడా మ్యాక్సిమం నేర్చుకోండి, ఎందుకంటే మనకి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సో ఇక్కడ డైరెక్ట్గా మనకి 2 7 మార్క్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, అంటే 14 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3 డైమెన్షనల్ కోఆర్డినేషన్, సో ఇక్కడ మనకి ఓన్లీ 1 మార్క్, ప్లెయిన్స్లో నుండి 1 మార్క్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి డైరెక్ట్ రేషియోస్ అండ్ ఇదేదైతే 6th యూనిట్ ఉందో, సో ఇక్కడ కూడా 1 7 మార్క్ క్వశ్చన్ అయితే ఇస్తున్నారు. సో మీరు మ్యాక్సిమం ఏంటంటే 4+7 మీరు బాగా కానీ అటెంప్ట్ చేసినట్టయితే సో గుడ్ స్కోర్ రావడానికి మీకు ఛాన్స్ ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేద్దాం అనుకుంటున్నారో సో మీరు 4+7 మార్క్స్తో కూడా బాగా మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ అని అయితే కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రావాలంటే సో 2 మార్క్స్వి మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ పడితేనే మీకు అవుట్ ఆఫ్ ఎక్స్ అయితే అంటే మంచి A+ గ్రేడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి క్యాలిసెస్ చూసుకున్నట్టయితే యూనిట్ 7, సో ఇక్కడ 2 2 మార్క్స్ వస్తాయి, 1 4 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా యూనిట్ 8 డిఫరెన్షియేషన్, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 2 మార్క్స్ వస్తాయి, 1 4 అండ్ 1 7. సో మ్యాక్సిమం యూనిట్ 8 అనేది అయితే కూడా సో కాన్సన్ట్రేట్ అయితే కొద్దిగా చేయండి. ఫర్దర్గా ఇది మీ యొక్క ఎంసెట్కి అయితే కూడా ఉపయోగపడుతుంది, జేఈ మెయిన్స్కి అయితే కూడా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మీకు 15 మార్క్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ట్యాంజెంట్స్ అండ్ నార్మల్, ఇక్కడ కూడా మనకి చూసుకుంటే ఓన్లీ 1 2 మార్క్ వస్తుంది, 1 4 మార్క్ అండ్ 1 7 మార్క్, టోటల్ 13 మార్క్స్ అనమాట వెయిటేజ్ యూనిట్ 9 అనేది. అండ్ యూనిట్ 10 చూసుకున్నట్టయితే మనకి 2 మార్క్స్ ఇది ఒకటి వస్తుంది, 4 మార్క్స్, టోటల్గా ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్. నెక్స్ట్ మనకి యూనిట్ 11 మ్యాక్సిమా అండ్ మినిమా, సో ఇక్కడ 1 7 మార్క్స్. సో మ్యాక్సిమం మీరు ఈ యూనిట్ అయితే కొద్దిగా ఈజీగా ఉండిద్ది, సో మీరు ఈ క్వశ్చన్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి. సో పక్కా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కాబట్టి సో మీరు అక్కడ 7 అవుట్ ఆఫ్ 7 అయితే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఏదైతే ఇక్కడ చెప్పిన ఈ బ్లూ ప్రింట్ ప్రకారంగా మీరు
ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం మనకి ఫస్ట్ మీరు మంచి స్కోర్ అయితే చేయడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మనకి వెయిటేజ్ తెలిసింది అండ్ దాంతోపాటు బ్లూ ప్రింట్ తెలిసింది కాబట్టి. సో ఫస్ట్ మీరు ఏ చాప్టర్స్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలనేది అయితే మీకు ఒక ఐడియా అయితే కూడా వచ్చి ఉంటుంది. సో నేను యూనిట్ వైజ్గా ఉన్న ఏదైతే ఇక్కడ చెప్పిన యూనిట్ వైజ్గా కూడా, సో ఇంపార్టెంట్ అంటే మనకి 5-star 4-star అని ఇట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో కుదిరితే వాటికి సంబంధించిన PDFs కానీ మెటీరియల్స్ అయితే కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఈ వీడియో అనేది అయితే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్లో అందరికీ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదొకటే నేను మీ దగ్గర నుండి అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.